నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షం, తడిసి ముద్దైన వడ్లు, పత్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ కొనుగోలు కేంద్రంలో వర్షానికి వడ్లు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి 10 రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని, కేవలం వచ్చి ఓపెన్ చేసి వెళ్లారని, ఏ అధికారి రావడం లేదని, వడ్లు కొనకపోవడం వల్లే ఇలా జరిగిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ యనుమాముల మార్కెట్లో అకాల వర్షానికి పత్తి తడిసిపోయింది. పత్తిలో తేమ శాతం ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేయదని, తమ కష్టం నీళ్లపాలయ్యిందని రైతులు బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కాలవర్షం అనుకోకుండా రైతులందరూ 15 తారీఖు నుంచి కోతలు స్టార్ట్ కావడం జరిగింది. ఓపెనింగ్ చేసి 10 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడం లేదు. గత ప్రభుత్వాలను చూసుకున్నట్టుంటే కోసిన రైతులను వడ్లను ఎమ్మటే కాంట పెట్టుకొని రైతులకు మంచిగా ఉండే ప్రభుత్వం పోయిన ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అందరినీ ఆగం చేసింది. ఇప్పుడు ఒకటే 1/2 గంటల పాపం రైతులందరినీ ఆగమాగం చేసి వడ్లల్లో నీళ్లు వాస్తవానికి అయితే కనబడుతున్నాయి. కానీ ఈ నిర్లక్ష్యం మాత్రం ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ రైతులందరూ ఆపోతున్నాం. కావున వెంబడే ఇప్పటికైనా తొందర అధికారులు స్పందించి నష్టపోతున్న రైతులను వడ్లు కొనుగోలు చేసుకుంటూ సకాలంలో వీళ్ళకు న్యాయం చేయగలరని కోరుతున్నాను రైతుల తరఫున. మొన్న వర్షానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి పట్టించుకోవాలి. ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎంతో ప్రతిపక్షంగా ఎంతో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఈ వడ్లు తొందరగా కాంట పెట్టియాలని కోరుతున్నాం. మేము మాచరచిన వడ్లు కుప్పలు పడి ఉన్నాయని, మాచరచిన వడ్లు కుప్పలు పోసి ఎండబెట్టుకొని ఉన్నారు. ఇంతవరకు కూడా వాళ్ళు కాంట పెడతామని లేదు. శాంపిల్ మాత్రము ఏమున్నా అది ఓపెనింగ్ చేసి పెయిన్రు. 10 రోజులు అవుతుంది, కాంటలు లేవు. ఓపెనింగ్ చేసిపోయారు. ఎక్కడ కానీ ఓపెనింగ్ చేస్తారు, పోతారు. ఏ అధికారి కూడా రాలేదు, ఎక్కడ పార్టీ కూడా రాలేదు, ఎవరు రాలేదు. అన్ని బ్యాగ్స్ లేవు, కాంటాలు లేవు, మ్యాజిక్ బ్యాగ్స్ లేవు, వాళ్ళకు నుంచి అలాట్మెంట్ రాలేదు. అలాట్మెంట్ ఏమన్నా అడిగితే అలాట్మెంట్ అంటారు. బయట వద్దేమో, రోజు 2 లారీలు 3 లారీలు కొనుక్కోపోతారు. ఆగమైతారు రైతులు, మొత్తం ఆగమైతారు. ఈ పరిస్థితి మాత్రము ఈ రైతులకు మాత్రం ఇట్లా ఈ రకంగా ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు లేకపోతే మీద ఏ రకంగా అవాక్కులు చివాక్కులు మీరు మాట్లాడారో అదే విధంగా ఇప్పుడు రైతులన్నీ మాత్రం ఖచ్చితంగా మీరు ఆదుకొని తీరాలి. ఈ మాటలు మాత్రము వేరే విధంగా మీరు మాట్లాడద్దు. రైతులను ముందుకొచ్చి మీరు ఆదుకోవాలి. ఇంతవరకు ఈ కళ్ళాల మీద మేము ఉన్నాము. కనీసం రైతు బంధు వేసిన దిక్కు దాఖలలేవు. మీరు ఏం చేశారు? మీరు రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఎవరికి చేసారు 2 లక్షల రుణమాఫీ? ఇలా ఖచ్చితంగా మేము రైతు పక్షాన అడుగుతున్నాం. చెప్పాలా మీరు ఎవరికి చేసారు? ఎవరికి ఏం కాలేవు. కానీ ఇప్పుడు రైతులు మాత్రము పెద్ద ఎత్తున మొత్తము వీళ్ళు నష్టపోతున్నారు. వాన ఇప్పుడు 15 రోజుల నుంచి ప్రతిసారి ఇదే వర్షం పడుతుంది. ఈ రకంగా మాత్రం మీరు ఉంటే ఈ ధర్నా మాత్రం ఖచ్చితంగా చేసే ఉంటది. మేము రైతులందరి పక్షాన మేము మాట్లాడడం జరుగుతుంది. అప్పుడేమో ఎలక్షన్ల ముందేమో మేము దొడ్డు వార్డులకు మొత్తము 500 బోనస్ ఇస్తామని అప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మధ్యలోకి వచ్చినాక సన్నవారికి 500 బోనస్ ఇస్తామంటుంది. సన్నవారి ఎవరు తినే మందము వాళ్ళే పెట్టుకున్నారు తప్ప ఐకేపీలు అమ్మే సన్నబడ్లు లేవు. దీని గురించి అప్పుడు ఫస్ట్ మాట్లాడిన దాని మీద నడుచుకోవాలి. దాని ప్రకారం రైతులను ఆదుకోవాలి.